రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి విమర్శించారు. ఉగాదికి 25 లక్షల పట్టాలు పంపిణీ పేరుతో విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు, శ్మశానాల భూములను కూడా స్వాధీనం చేసుకోవడం దారుణమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చే చౌదరి మండిపడ్డారు. బొమ్మూరులో ఉన్న జిఎంఆర్ పాలిటెక్నికల్లో 14 ఎకరాలు, పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయంలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గోరెంట్ల మాట్లాడుతూ, గతంలో పట్టాలిచ్చిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకుండా వాటిని రద్దు చేస్తుందని విమర్శించారు. మాతృభాషలో బోధన ఎలాగూ లేదు కాబట్టి తెలుగు భాష సంస్కృతిని నాశం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో కట్టిన గృహాలను అర్హులకు ఇవ్వకుండా తన పార్టీ నాయకులకు కట్టపెట్టేందుకు ఉన్నవారికి రద్దు చేస్తున్నారని ఆరోపించారు. కొవ్వూరు నుంచి 18,500 రూపాయలకు ఇసుక కొనుక్కుని వచ్చే పరిస్థితి ఉండడం దారుణమన్నారు. కక్షపూరితంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప వేరొక పని లేదన్నారు. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పటికే బిల్ గ్రేడ్లో హౌస్ అరెస్ట్లో ఉన్నారని, ఆయన నోరుపితే జగతి పబ్లికేషన్స్ రఘురామ సిమెంట్స్లోకి 565 కోట్లు ఎలా వచ్చాయో బయటకు తెలుస్తుందన్నారు. అప్పుడు ప్రభుత్వ పెద్దలు జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని హెచ్చరించారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నక్క చిట్టుబాబు, ఎన్నమూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇల్లు పీకి పందిరి వేయమన్నట్టుగా ఉంది. ఎవరైనా పందిరి తీసి ఇల్లు కట్టించేస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇల్లు పీకి పందిరి వేస్తా ఉన్నట్టుంది. ఆడంబరాలకు చెప్పి, ఆడంబర కబుర్లు చెప్పి 25 లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి ఇవాళ ఉగాది లోపల ఇల్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. ఇది బ్రహ్మాండమైంది దేశంలోని చెప్పిన ముఖ్యమంత్రి గారు, భూములు లేక, భూములు సేకరించక, భూములు కొనక ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, విద్యాలయాలు, వైద్యాలయాలు, శ్మశానాలు, ఇలాంటి భూములన్నీ కూడా తీసి ఇళ్లకు పట్టాలు ఇస్తామని చెబుతూ ఉన్నారు. ఇవాళ రాజమహేంద్రవరానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం 45 ఎకరాలు ఆనాడు 45 ఎకరాల కేటాయింపు చేయించి రామారావు గారి హయాంలో దాన్ని ప్రారంభించి తెలుగు సాహితీ పీఠం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశాం పొట్టి శ్రీరాములు గారి పేరుతో. ఆ తర్వాత అది 3 విభాగాలుగా, హైదరాబాద్, కూచినపూడి, శ్రీశైలం 4 విభాగాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత 10th షెడ్యూల్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉండటంలో దానికి సరైన న్యాయం జరగటంలో ఇప్పటిదాకా కూడా. కానీ గత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దానిలో 25 ఎకరాలు వేరే సంస్థలకు కేటాయింపు చేసి తగ్గించారు. మరలా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెలుగు యూనివర్సిటీని ఖాళీ చేసి దాన్ని ఇళ్ళు కడతామని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే కలెక్టర్ గారు జీవో జారీ చేశారు. వెంటనే ఖాళీ చేయాలి, విద్యార్థులు లేరు. ఒక పక్క 10th షెడ్యూల్లో ఉంది, విభజన చట్టంలో ఉంది. విభజన చట్టం ఆస్తులు తేలకుండానే ఏ విధంగా దీన్ని ఖాళీ చేయిస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరోవైపు దళిత బాలల కోసం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీ నుంచి 12 ఎకరాల భూమి వాళ్ళు తీసి ఇల్లు కడతామంటున్నారు. అది ఒక విద్యా కేంద్రం, బొమ్మూరు కాంప్లెక్స్ ఒక విద్యా కేంద్రం. గతంలోనే బాయ్స్ పాలిటెక్నిక్, ఉమెన్స్ ఐటీఐ, డైట్ నిర్మతి కేంద్రం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది, న్యాక్ ఏర్పాటైంది, ఒక గిరిజన అత్యున్నత శిక్షణా కేంద్రం ఏర్పాటైంది, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన ఒక గిరిజన గురుకుల పాఠశాల అక్కడ మొదలయ్యి విద్యావ్యాప్తికి ఇది కేంద్రంగా ఉంటే ఇవాళ వాటన్నిటినీ తొలగిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ అయింది, దానికి భూమి లేక అద్దె బిల్డింగ్లో ఉంటే దానికి భూమి కేటాయింపు చేయకుండా విద్యా సంస్థల్ని మూలబెట్టే సాంప్రదాయం ఏంటో అర్థం కావట్లేదు.